ఏ పార్టీలన్నీ కూడా దాంతో పాటు ఏదైతే హంగ్ వస్తుందని బీజేపీ నాయకులు లాస్ట్ టైం బిఎల్ సంతోష్ గారు చెప్పారు. సరే రామరెడ్డి గారి సంతోష్ గారు చెప్పారు. బిఎల్ సంతోష్ గారు చెప్పారు ప్యానెల్లో ప్యానెల్లో ఉన్న వారికి రామరెడ్డికి గాని బిఆర్ఎస్ నాయకులకు గాని గుడ్ ఈవినింగ్ నమస్తే చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు దృఢమైన సంకల్పంతో విశ్వాసంతో ప్రజలు మా పక్షాన ఉన్నారని చెప్పి మేము పెట్టే బహిరంగ సభలు కానీ వరంగల్ లో రైతు డిక్లరేషన్ గడికలు మొదలు పెడితే ప్రతి డిక్లరేషన్లలో మాకు ప్రజల ఆదరణ ఉన్నది కాబట్టి ప్రజలు మా పక్షాన ఉన్నారని చెప్పి నమ్మకంతో మేము ఇలా పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇక పార్టీ మారిన విషయాలకు వస్తే భారతీయ జనతా పార్టీలో మారిన వాళ్ళు ఎవరు ఉన్నారు? తెల్లారే టికెట్ ఇచ్చిందంటే రాజ్ గోపాల్ గారు ఎందుకు టికెట్ ఇచ్చిర్రు? ఈటల రాజేందర్ గారికి ఎందుకు టికెట్ ఇచ్చిర్రు? వాళ్ళు కూడా ఒకటి రెండు రోజులనే మారి మాలాంటి ఉండి రాజీనామాలు చేసి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే బీఆర్ఎస్ లో రాజీనామాలు చేసి వచ్చిన వాళ్ళు కూడా బీజేపీ పార్టీ లేకపోతే విలువలు గల పార్టీ కదా. మరి వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళని ఎక్సెప్ట్ చేసి ఎన్నికలకు పోయిరు? మరి మీరు మన ఓడిపోయినరు ఎందుకు? నేనేమంటున్నంటే పార్టీ మార్పుల చేర్పుల గురించి ఇలా భారతీయ జనతా పార్టీ మాట్లాడినా టీఆర్ఎస్ మాట్లాడినా మా పార్టీ మాట్లాడినా కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచనతో ప్రజలు కూడా అలాంటి తీర్పులు ఇస్తున్నారు కాబట్టి కొంతమంది నిజంగా కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్ కానీ ఇటు రాజగోపాల్ రెడ్డి గారు కానీ ఇంకా బీఆర్ఎస్లకు పోయిన వాళ్ళు కానీ మా పార్టీలకు వచ్చిన వాళ్ళు కానీ బీజేపీ పార్టీలకు పోయిన వాళ్ళు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టడం కోసం కొంతమంది మార్పులు జరుగుతుండొచ్చు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో మార్పులు జరుగుతుండొచ్చు. ఇవాళ మాకు విశ్వాసం కూడా ఒకటే ఉన్నది, భారతీయ బీఆర్ఎస్ పార్టీ అంటే అంతకంటే ముందున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చేటప్పుడు ఆ రోజు అందరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆయన 4.5 కోట్ల మంది కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ ఆశయాల కోసం ఏ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలు కానీ తెలంగాణ ఉద్యమం చేసిన కుటుంబం కానీ ఉద్యమకారులు కానీ నీళ్లు నిధులు నియామకాలు బలమైన పోరాటం చేశారు తెలంగాణ రాష్ట్రంలో. ఒక 10-15 ఏళ్ళు ఎంతో మంది చనిపోయారు పిల్లలు, ఎంతో మంది జైలుకు పోయారు, ఎన్నో కొట్లాటలు చేసినాం, రోడ్డు మీద ధర్నాలు చేసినాం, రోడ్డు దువ్వినాం, కొట్లాటలు చేసినాం. కాబట్టి నిజానికి కూడా మన ఉద్యోగాలు మనకు వస్తాయి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ గారు చెప్పారని చెప్పి ఆశతోటి ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. 2018కి వచ్చేసరికి కొన్ని మేము చేసినాం, ఇంకా కొన్ని చేస్తాం అని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రాధేయపడి బతిలాడి భంగపడినందుకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చారు. కానీ 9.5 సంవత్సరాలు ఇప్పటికీ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చివరికి తెలంగాణ రాష్ట్ర సమితి అనే వాదం పదాన్ని కూడా ఉచ్చరించడానికి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారుల నోటి నుంచి తెలంగాణ అని వస్తుంటే మేము తీసుకొచ్చినాము, మేము కొట్లాడినాం, తెలంగాణ ప్రజల్ని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం అని చెప్పినటువంటి కల్వకుట్ల కుటుంబం తెలంగాణ అనే పదాన్ని కూడా అలా పార్టీలలోకి వెళ్ళి తీసేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ఆ పార్టీ. అదేవిధంగా దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, మొదటనే చెప్పి 2014లోనే దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, కాపలా కుక్కలాగా ఉంటా, నీళ్లు తీసుకొస్తా అని చెప్పి ఇంతవరకు కృష్ణాలో అలికేషన్ని క్లియర్ చేయలేకపోయింది. 9 సంవత్సరాలు అధికారంలో ఉండి మధ్యలో గ్యాప్ కూడా రాలే, కంటిన్యూగా 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మార్చుకోవడానికి అవకాశం వచ్చింది కానీ కృష్ణా వాటర్లో అలికేషన్ రాలేదు, ఇంతవరకు క్లియరెన్స్ చేయలేదు. ఏమనంటే కాళేశ్వరం తెచ్చినాం, మల్లన్న సాగర్ తెచ్చినాం, ఎందుకోసం తెచ్చినావు? దాంట్లో ఎంత అవినీతి జరిగింది? నీ రీడిజైన్ల పేరుతోటి నువ్వు డిజైన్లు చేసి నువ్వు ఆ ప్రాజెక్టుల కమిషన్ల కోసం కట్టినావు తప్ప నీకు జెన్యున్ గా నిజంగా కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఫ్లోరోసిస్ తో బాధపడుతున్నటువంటి నల్గొండ జిల్లాలో ఎందుకు నువ్వు అదే నువ్వు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్టే అటు కొడంగల్ కాడికి రంగారెడ్డి జిల్లా కానీ వలసలు పోయే పాలమూరు జిల్లా కానీ ఇటు నల్గొండ ఫ్లోరోసిస్ తో బాధపడుతున్నటువంటి జిల్లాలు కానీ నీళ్ళకి ఎంత ఇబ్బంది పడుతుంది? ఈరోజు కూడా 9 సంవత్సరాలు కంటిన్యూ ఉన్నావు, నీళ్ళ విషయానికి వస్తే లేదు. నిధుల విషయానికి వస్తే నీకు 2 సమైక్య రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ కాంగ్రెస్ పార్టీకి మద్దతు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పటికి కూడా
30,000 కోట్ల రూపాయల అదనపు మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని యోగేష్ రెడ్డి గారు ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెడతాం. మీ పార్టీలో టికెట్ల కేటాయింపులు మీరు చేసిందండి. మీ పార్టీ మీద నమ్మకం లేక సంవత్సరం క్రితం వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి వస్తే ఆయనకి టికెట్ ఇచ్చారు. అందుకే చర్మల కృష్ణారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ మీద మేము విశ్వాసంతో ఎన్నికలకు ఎందుకు పోతున్నాం అనే దాని గురించి చెప్పండి. మాకు నీళ్ల విషయం అట్లా క్లియర్ కాలేదు. నిధుల విషయాన్ని మిగులు బడ్జెట్ ఇస్తే ఇట్లా మోసం చేసారు. నియామకాల విషయానికి వస్తే ఒక పోలీసు ఉద్యోగాలు తప్ప నీ దోపిడీని కాపాడుకోవడం కోసం, నీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం మధ్యన గోడలాగా అడ్డం పెట్టుకొని తిరుగుబాటు జరుగుతుంటే, ప్రజల మధ్యల నుంచి తిరుగుబాటు జరుగుతుందేమన్న భయానికి ఒక పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్స్ తప్ప నువ్వు ఎన్నిసార్లు నోటిఫికేషన్స్ ఇచ్చినావు? టీచర్స్ కి ఎన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చినావు? టీఎస్పీఎస్సి లోను నోటిఫికేషన్ వేసి సక్రమంగా ఉద్యోగ ఎగ్జామ్స్ కూడా పెట్టలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అందుకొంచే ప్రజలు మా పక్షాన ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఇలా మేము అధికారంలోకి వస్తాం హంగ్ రాదు. సంపూర్ణంగా 75-80 సీట్లలో మేము అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకొంచే చెప్తున్నాం కదా హంగ్ రాదని చెప్పి. మీరు అధికారంలోకి వస్తారు అనేది మీ నమ్మకం నేను దాన్ని కాదనట్లేదు. కానీ టికెట్ల కేటాయింపు విషయంలో ఏదైతే అన్యాయం జరిగిందో పక్క పార్టీలో బీజేపీలో సిద్ధాంతాలు గల పార్టీ మరి ఎట్లిస్తుంది అనమని మీరు కూడా అదే కదా చేశారు. మీ పార్టీ మీద నమ్మకం లేకుండా సంవత్సరం క్రితం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ ఇవాళ నమ్మకం వచ్చిందని మీ పార్టీలోకి వస్తే అక్కడ చర్మల కృష్ణారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పక్క పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇగో సర్వేలు చేస్తాము, ప్రజల పక్షాన ఎవరైతే బలంగా పోరాటాలు చేస్తారో, ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద కానీ, ప్రభుత్వం చేసినటువంటి పథకాల మీద కానీ, ప్రజలకు అందుకున్నటువంటి పరిస్థితులలో ప్రజలు ఎవరైతే నష్టపోతారో, వాళ్ళ పక్షాన ఎవరైతే పోరాటాలు చేస్తారో వాళ్ళందరికీ సీట్లు ఇద్దాం. మీకైనా మాకైనా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కానీ, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కానీ, కేవలం ఒకే ఒక కోరికతోటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. కేసీఆర్ గారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఆయన తీసుకున్నటువంటి పథకాలు, ఆయన ఎన్నికల కోసం ఏదైతే ఆ క్షణం ఆవేశంతో తీసుకున్నటువంటి పథకాలే, దళిత బంధు కానీ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఏ పథకాలైనా కానీ సంపూర్ణంగా పూర్తి కాలేకపోయింది. కనీసం 10-15% కూడా పూర్తి కాలేకపోయింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి గద్దె దింపాలి, ప్రజాపాలన రావాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రజలు కోరుకున్న తెలంగాణ కావాలని చెప్పి మా పార్టీలకు వస్తున్న పార్టీ మీద విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తే వీళ్ళందరికి న్యాయం జరుగుతుంది ప్రజలకు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోవాలంటే వస్తున్నారు. వాళ్ళ సర్వేలు కూడా, మేము చేసిన సర్వేలలో కూడా అది ఏ పార్టీలన్నా ఉండని. వాళ్ళు ఏమైంది, ప్రజల పక్షాన ఉన్నారు కాబట్టి, ప్రజలు వాళ్ళకి తీర్పు ఇస్తారు కాబట్టి, వాళ్ళు కూడా మేము సర్వేలు చేసినప్పుడు వాళ్ళ పేర్లు వచ్చినాయి. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పోరాడతాము, కాంగ్రెస్ పార్టీలకు పోతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, కేసీఆర్ గారి మీద మేము పోరాటం చేస్తామని చెప్పి మా పార్టీలకు వచ్చిర్రు. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా కాదంటలేం, బండి సంజయ్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఒక ఊపులకు వచ్చింది. అందరూ కూడా కుప్పలు తెప్పలుగా ఆ రోజు భారతీయ జనతా పార్టీకి పోనీకి సిద్ధమయ్యారు. కొంతమంది పోయారు కూడా, కానీ మధ్యలో ఎక్కడ ఏ ఒప్పందాలు జరిగినాయో, ఏ కారణాల చేతతో బండి సంజయ్ గారు ఉన్నటువంటి పరిస్థితి, ఇలా కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు తగ్గింది, అంటే కిషన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తాను అక్కడ. కానీ ఇద్దరి మధ్య ఒప్పందాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ఏవైతున్నాయో, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళ ఒప్పందాల మధ్యలో ఏదైతే ఉన్నదో అది ప్రజలు గమనించారు కాబట్టి చర్చల్లో లేకుండా చేశారు. మీకంటే మంచి మా దాంట్లో ఉన్నారు కాబట్టి మేము ఏం చేయలేని పరిస్థితి మేము చెప్పినాము. వాళ్ళు ఆల్రెడీ తప్పని పరిస్థితుల గత్యంతరం లేక రాజకీయాలు కాపాడుకోవడం మాట్లాడదాం. కిషోర్ గారు, ఏదైతే మూడు పార్టీల వర్షన్ విన్నారు, ఎవరికి వాళ్ళు మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, అఫ్కోర్స్ అలానే చెప్పాలి కూడా, ఎందుకంటే ఎవరికి ఉండే నమ్మకాలు వాళ్ళకుంటాయి, ఎవరికి ఉండే